కంపెనీలకి ఒక స్టిల్కి 1 కోటి రూపాయలు, ఒక్క ఫోటో దిగితే 1 లక్ష రూపాయలని ప్రకటిస్తే ఏసీ రూమ్లో కూర్చుని నెలకి 100 కోట్లు సంపాదించగల స్టామినా ఉన్న యూనివర్సల్ యూనిక్ క్యూ స్టార్ అలాంటి స్టార్ స్టేటస్ని పక్కన పెట్టేశారు. నెత్తిన రూపాయి పెడితే 10 పైసలు కూడా చెల్లని అనాకారి వెధవలతో మాటలు పడుతున్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం తన బిడ్డలకి దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబ బాగు కోసం తన కుటుంబాన్ని కూడా దూరంగా పెడుతున్నారు. మనమే తన కుటుంబంగా, జనమే తన బంధంగా బ్రతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ విషయాన్ని గుర్తించాలి. నిజమేగా, మిగతా సెలబ్రిటీలందరూ ఎంతో చక్కగా కోటాను కోట్లు యాడ్ల వల్ల సంపాదిస్తూ ఏవో చిన్న చితక సేవా కార్యక్రమాలు చేసేసి హ్యాపీగా ఏ లండన్కో ప్యారిస్కో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎండనక వాననక కష్టపడుతూ, జ్వరం వచ్చినా, కాళ్ళు నొప్పులైనా, వెన్నుముక దగ్గర ఇబ్బంది అయినా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎక్కడికక్కడ తన ప్రజాసేవలో పాల్గొనడానికి నిరంకుశంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి అలు పెరగకుండా కష్టపడుతున్నారు. మరి ఇదంతా కూడా ఆయన ఎందుకోసం చేస్తున్నారు? ఆయన కుటుంబానికి కావాల్సింది డబ్బులే అని అనుకుంటే ఆయన చక్కగా హీరోయిన్లతో డ్యూయట్లు పాడుకొని సంపాదించుకోలేరా? ఏదైనా తన అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి గారు తన బిడ్డలాగా చూసుకుంటానని చెప్తారు. ఆయన తన కష్టం వస్తే తీర్చరా? అలాంటిది ఇప్పుడు ఇంత కష్టపడుతూ అడ్డమైన వాళ్ళ దగ్గర అంతా మాటలు పడి ఆయన అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది? ఏ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంతా ఉత్తమోత్తముడా? ఏకపత్ని వ్రతుడిగా అయితే ఉంటారా? మరి వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా అటాక్ చేసి మరి సునకానందం పొందుతున్నటువంటి ఈ కర్కశ ప్రభుత్వ రాజకీయ నాయకుల్ని నమ్మడం కంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో ఆయనకి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే భవిష్యత్తులో ఇంతకుముందు చేసిన తప్పు ఇంకెన్నడూ చేయలేదనేది మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మరో 5 ఏళ్ల పాటు సురక్షితంగా ఉండాలి అని అంటే, అది తర్వాత కూడా కంటిన్యూ చేయాలంటే అవకాశాన్ని ఇప్పుడే ఓటు రూపంలో మార్చి జనసేనకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి.